తొందరగా స్కూల్ టైం అవుతుంది. నువ్వు ఇట్లానే కొడుతూ ఉండు, మా మమ్మీ నన్ను స్కూల్కి ఎట్లా పంపిస్తుందో చూస్తా. ఏ ఫ్రూటే, బ్రష్ చేసి బాత్కి వెళ్ళి తొందర రెడీ అవ్వు, స్కూల్ టైం అవుతుంది. అమ్మా ఈ జూడు వర్షం పడుతుంది. అవునా ఫ్రూటీ, ఇప్పుడు ఎలా మరి? ఏం కాలే అమ్మా, రేపు వెళ్తా కదా స్కూల్కి. సర్లే, ఇలా వర్షం పడుతుందని అనుకుంటావా ఏంటి? అమ్మా 5:30 అవుతుంది కదమ్మా, ఒకసారి డోర్ తీసి వర్షం ఇంకా పడుతుందో లేదో చూడమ్మా. నాకు అర్థం కాదు ఫ్రూటీ, ఈరోజు ఇంత వర్షం పడుతుంటే స్కూల్కి వెళ్ళడం అవసరమా? రేపు వెళ్ళొచ్చు కదా, రాయొచ్చు కదా ఎగ్జామ్ ఏదో. ఏయ్ ఫ్రూటీ, తొందరగా లేదు స్కూల్ టైం అవుతుంది. అమ్మ లేస్తా అమ్మా, వెళ్తా స్కూల్కి. నిన్న నైట్ అనుకున్నా స్కూల్కి వెళ్ళొద్దని, అయితే ఈ వర్షానికి కూడా నేను స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదేమో. నువ్వు ఇట్లనే వాడుతూ ఉండు, సారీ నువ్వు ఇట్లనే కొడుతూ ఉండు, మా మమ్మీ నన్ను స్కూల్కి ఎట్లా పంపిస్తుందో చూస్తా. ఏ ఫ్రూటే, బ్రష్ చేసి బాత్కి వెళ్ళి తొందర రెడీ అవ్వు, స్కూల్ టైం అవుతుంది. అమ్మా ఈ జూడు వర్షం పడుతుంది. అవునా, తగ్గుతుందిలే, నువ్వు రెడీ అయ్యేలోపు ఫాస్ట్గా వెళ్ళు. నువ్వు ఇలానే కొడుతూ ఉండు, నేను అట్లనే టైం డిలే చేస్తా. అమ్మా అమ్మా, హాట్ వాటర్ పెట్టవా? చలేస్తుంది బయట, వర్షం పడుతుంది బాగా. లేదు ఫ్రూటీ, గీజర్ పాడైంది, నార్మల్ వాటర్ తోనే స్నానం చేయిపో. మళ్ళా ఫీవర్ వచ్చింది అనుకో, బాగోదు, పోయి హాట్ వాటర్ పట్టు. అవునా, సరే. మనకున్న టైం 25 మినిట్స్ మాత్రమే, వాటర్ హీట్ అయ్యేసరికి 20 మినిట్స్. వర్షమా, నువ్వు ఇట్లనే కొడుతుండు ప్లీజ్. రెడీ అయ్యావా ఫ్రూటీ? అవుతున్నా. టైం అవుతుంది. ఫ్రూటీ ఏం చేస్తున్నావు? అమ్మా సర్దుతున్నా. ఆల్రెడీ నేను సర్దాను, అసలు ఈ టైంకి నువ్వు స్కూల్లో ఉండాలి తెలుసా? అరే అమ్మా చూడు, బయట వర్షం పడుతుంది, ఇప్పుడు వెళ్తే నువ్వు నడుస్తావు, నేను నడుస్తాను. ఏం కాదు పద, ఏం కాదు పద, రాగు చెప్పేది విను. స్కూల్ టైం అయిపోయింది, ఇప్పుడు స్కూల్ గేట్స్ క్లోజ్ చేసి ఉంటాయి, 8:30కి స్కూల్, ఇగో 8:45 అవుతుంది, ఎప్పుడు వెళ్తాం? అవునా ఫ్రూటీ, ఇప్పుడు ఎలా మరి? ఏం కాలే అమ్మా, రేపు వెళ్తా కదా స్కూల్కి. సర్లే, ఇలా వర్షం పడుతుందని అనుకుంటావా ఏంటి? వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని హోంవర్క్స్ చేసుకుపో వెళ్ళు, ఓకేనా? ఇట్లుంటుంది మనతో. స్కూల్ బంగొట్టి నీకు హోంవర్క్లో రాసుకోవడానికి కాదు, వర్షంలో ఆడుకోవడానికి. వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీకు ఒక అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను, అదే 1xBet. చాలా మంది గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీద బెట్టింగ్ చేసి చాలా మనీ సంపాదిస్తున్నారని మీకు తెలుసు. సో మీరు కూడా బెట్టింగ్ చేసి మనీ సంపాదించాలనుకుంటున్నారా? సో ఈ యాప్ మీకోసమే. ఈ యాప్ కొన్నిసార్లు రిస్క్ ఫ్రీ ఆఫర్ ని పొందుతుంది. ఇక్కడ మీరు 1500 రూపీస్ వరకు సేఫ్ గా బెట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు బెట్ చేసి లాస్ అవుతే మీ మనీ మీకు రిటర్న్ వచ్చేస్తుంది. మీరు కనుక 10,000 రూపీస్ డిపాజిట్ చేస్తే మా సబ్స్క్రైబర్స్ కి మంచి ఆఫర్ ఉంది. మీరు మా ప్రోమో కోడ్ ని యూజ్ చేసి మా ప్రోమో కోడ్ నుండి 130% బోనస్ పొందుతారు. మీరు కనుక మా పేజీని ఫాలో చేసి కమెంట్ చేసి షేర్ చేస్తే మీరు iPhone 14 ని విన్నవచ్చు. సో ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, గో అండ్ చెక్ అవుట్. వర్షం పడుతుంది కదమ్మా, రేపు పొద్దున వరకు తగ్గిపోతుందా? స్కూల్కి వెళ్ళాలిగా. ఇది సీజన్ కాబట్టి పడుతుంది ఫ్రూటీ. అబ్బా పొద్దున వరకు తగ్గిపోద్దా, స్కూల్కి వెళ్ళాలిగా. ఇప్పుడు పడుకుంటావా లేదా? వర్షాన్ని చూస్తూ కూర్చొని ఉండు నైట్ అంతా. అలా కాదమ్మా. మరేంటి, వర్షం తగ్గితే మార్నింగ్ వరకు స్కూల్కి వెళ్దు, లేదు అంటే ఇంట్లోనే ఉంది, ఓకేనా? అమ్మా నేను రేపు ఎట్లా స్కూల్కి వెళ్ళాలి? సరే చూద్దాం, ఇప్పుడు పడుకుంటావా లేదా? ఇదేంది ఇంత వర్షం పడుతున్నా, ఎట్లా పడుకుంది? అమ్మా 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 అమ్మా,
ఇగో బయట వర్షం పడుతుందో లేదో ఒకసారి డోర్ ఓపెన్ చేసి చూడము. రేపు స్కూల్కి వెళ్ళాలి. డిస్టర్బ్ చేయకు ఫ్రూటీ, నువ్వు వెళ్ళి చూడుకో, నేను చూడను, ఇప్పుడు లేవను. అరే అమ్మా, ఇంకా వర్షం తగ్గలేదమ్మా. దేవుడా, కొంచెం వర్షం తగ్గేలా చూడు దేవుడా. రేపు స్కూల్కి వెళ్ళాలి, అసలే ఎగ్జామ్ ఉంది. ప్లీజ్ దేవుడా, ఈ వర్షం తగ్గేలా లేదే. అమ్మా 5:30 అవుతుంది కదమ్మా, ఒకసారి డోర్ తీసి వర్షం ఇంకా పడుతుందో లేదో చూడమ్మా. ఎందుకు ఫ్రూటీ నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? నాకు తెలుసు, అలారం పెట్టుకున్నాను నేను. లేమ్మా, పొద్దునైంది, స్కూల్కి వెళ్ళాలి, రెడీ అవ్వాలి. లే చూడు ఫ్రూటీ, ఎంత వర్షం పడుతుందో. ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం అవసరమా ఈ వర్షంలో? అమ్మా వెళ్ళాలమ్మా, పక్క నాకు టెస్ట్ ఉంది ఈరోజు. అమ్మా మిల్క్ నువ్వు ఫస్ట్ బ్రష్ చేయ సరిగ్గా, తర్వాత వస్తాలే. అయిపోయినాక టిఫిన్ ఇస్తాను. తొందర తీసుకురా అమ్మ, ఒక టైం అయితే వర్షం పడుతుంది మళ్ళీ. సరే నువ్వు ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వరాదు. అమ్మా నాకు అర్థం కాదు ఫ్రూటీ, ఈరోజు ఇంత వర్షం పడుతుంటే స్కూల్కి వెళ్ళడం అవసరమా? రేపు వెళ్ళొచ్చు కదా, రాయొచ్చు కదా ఎగ్జామ్ ఏదో. అమ్మా ఇగో అంబ్రెల్లా ఉంది కదా, నువ్వు అంబ్రెల్లాతో నన్ను స్కూల్లో డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చాయి. సరే పదా, ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకో. మరి ఇంకా ఏంటో, కొంతమంది పిల్లలు వెళ్తా అని ఏడుస్తారు, కొంతమంది వద్దు మేము వెళ్ళామని చెప్పేసి అంటారు వర్షం పడుతుందని చెప్పేసి. పిల్లలు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. ఓకే, వాళ్ళు ఎలా ఉన్నా మనం వాళ్ళకి కావాల్సిందే చేయాలి. కానీ ఇక్కడ సిటీలో ఉంటే బస్సెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి, స్కూల్ వ్యాన్స్ కానీ ఏవైనా కాలేజ్ వ్యాన్స్ కానీ. బట్ విలేజ్లలో చాలా ఇబ్బందిగా, అంటే ఇంత వర్షం పడుతుంటే ఈ రెయినీ సీజన్లో కూడా ఎగ్జామ్స్ అని తప్పకుండా అటెండ్ అవ్వాలి అని ఏడుస్తూ ఉంటారు పిల్లలు. అయితే ఇప్పుడు చూస్తారు కదా సహృదలాగా, సో వాళ్ళు వెళ్ళడానికి చాలా కష్టంగా ఫీల్ అవుతూ వెళ్తారు. ఎందుకంటే చిన్నప్పుడు మేము కూడా అలానే ఫేస్ చేసేవాళ్ళం. స్కూల్కి వెళ్ళాలంటే నడిచే వెళ్ళేవాళ్ళం, ఆ వర్షం పడుతుంటే ఆ వర్షంలో తడుస్తూ. ఇంకా అంటే కనీసం రోడ్లు కూడా సరిగ్గా ఉండేవి కాదు. ఓకే, కొన్ని అవైలబుల్గా ఉంటాయి, ఉండవు, కానీ ఎలా అయినా స్టడీస్ ఇంపార్టెంట్ కాబట్టి వర్షం వచ్చినా ఎండ కొట్టినా లేకపోతే చలికాలం ఎలాంటి సీజన్ అయినా కూడా చిన్నపిల్లలు పెద్దపిల్లలు అని కాకుండా ఎవరైనా కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్ ఇలాంటి రెయినీ సీజన్లో.
బ్లడ్ వచ్చేసింది బాబు బ్లడ్ వచ్చేసింది రాయరు.